இதெல்லாம் வச்சோம் லைட்டிங்க சார். వంద రోజు అనేది జరుపుకుంటున్నాం. ఈ రోజు ఏంటంటే ఇప్పటిదాకా ఈ మూడు నెలల్లో మనకి ముఖ్యంగా మనకి ఆదుకున్నది ఏంటమ్మా అంటే వరద బాధితులు బాగా జెడ్పీటీసీ గారికి ఎంపీపీ గారికి ఇక్కడికి ఇచ్చేసిన మన అధికారులకు వేదిక వివరించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు మన వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్క ఆనందపు గారికి, అదేవిధంగా ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పెట్టించిపోయాడు. ఇది ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి రకరకాల ఇబ్బందులు పడుతున్నారు చంద్రబాబు గారు. 100 రోజులు అయ్యింది ఇది అధికారంలోకి వచ్చి, చేసిన అప్పులు ఉన్న ఇబ్బందులు వీటన్నిటి నుంచి ముందు బయటపడటానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ఈ 100 రోజుల్లో కూడా ఆయన బ్రహ్మాండంగా చేస్తూ వచ్చాడు. మీకు పెన్షన్ పెంచాం కదా 3000 4000 చేసి, ఆ 3 నెలలు కూడా కలిపి 7000 మొదటి నెలలోనే ఇచ్చారు. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, అది ఒకటి రద్దు చేసేసాము. ఇట్లా అన్ని రకాల ఇప్పుడు మీరు చెప్పే స్థానికంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తొందరలో మొత్తం మీరు మీరేమైతే చెప్తున్నారో అవన్నీ కూడా మనం పూర్తి చేస్తున్నాం. ఇబ్బంది అది ఎక్కడో చూశారు కదా మీరు అటెండ్ చేసాం మన అధికారులు. ఎలక్షన్ హామీ ఇచ్చారు సార్, మొన్న చెప్పారు కదా ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చారు. ఏం చెప్పండి, ఏమనుకుంటున్నారు? 100 రోజులైంది మన ప్రభుత్వం వచ్చి, ఏమనుకుంటున్నారు? ఏదో చెప్పండి, ఏమనుకుంటున్నారు? గ్రామ స్థాయిలో గ్రామాలకు రిలీజ్ అయినటువంటి ఫండ్స్ కూడా దాదాపు 12,000 కోట్లు దారి మళ్లించాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి వచ్చినాక దాదాపు 1,452 కోట్లు పంచాయతీలకి విడుదల చేసి పంచాయతీలను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 13,500 పంచాయతీలు రాష్ట్రంలో ఉంటే ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించినటువంటి రాష్ట్రం మన రాష్ట్రం అని చెప్పి మీరు తెలియజేయడానికి నేను సంతోషపడతా ఉన్నా. ఇవన్నీ కూడా మరి ఆరోగ్యశ్రీ అది గొప్పగా చెప్తాడు జగన్మోహన్ రెడ్డి 1,600 కోట్లు పకాయి పెట్టి వెళ్ళేటప్పటికి. ఇప్పటికి 700 కోట్లు ఏదో ఇబ్బందులు పడి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసి ఆ స్కీమ్ రన్ చేస్తా ఉన్నాం. అంటే ఏ విధంగా నాశనం చేశాడో మీకు తెలియజేస్తా ఉన్నా. నీరు చెట్టు బకాయిలు 256 కోట్లు రిలీజ్ చేశాం. ఎప్పటి నుంచో పేరుకుపోయినటువంటి బకాయిలు ఇవన్నీ కూడా రాయగారి సర్వనాశనం చేశాడు. రాయగారి కౌలు రైతులకు సంబంధించి 400 కోట్లు మనం వచ్చినాక ఇచ్చాం. ఇలా ఇవన్నీ కూడా మనం చేసినటువంటి 100 రోజుల్లో చేసినటువంటి మంచి కార్యక్రమాలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో గ్రామాల్లో 3 సెట్లు స్థానం ఇవ్వడానికి కేంద్ర
చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చర్యలు తీసుకోబోతా ఉంది. అదేవిధంగా గృహ నిర్మాణానికి సంబంధించి 4 లక్షల రూపాయలు, ఇప్పటికి 180,000 ఉంది, 4 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి వెచ్చించి ఇళ్లు కట్టుకోవడానికి వెసులుబాటు కూడా ఇవ్వబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను. ఇంకా అనేక రకాల స్కీములు ఉన్నాయి. మిషన్ 2047 2047 విజన్ తో ముందుకు పోయే ఆలోచనలు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక విజయాలి, మీ అందరికీ తెలుసు. 1995 అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఆయన వేసినటువంటి పునాదులే ఈ రోజున ఐటీ రంగంలో దేశ విదేశాల్లో లక్షలాది మంది ఇవాళ స్థిరపడి ఈ రాష్ట్రానికి ఎంతో చేతుడబాటుడుగా ఉన్నట్టే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగంలో వేసి ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించి వేసినటువంటి పునాది కారణం అని చెప్పినది తెలియజేయడానికి సంతోషపడుతున్నా. సమాజంలో సహభాగంగా ఉన్న మహిళలు ఇక్కడ మీరందరూ ఉన్నారు, సోదరులంతా మీరు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియపోవచ్చు. ఆ 96 ఏళ్ళు తీసుకొచ్చినటువంటి డ్వాక్రా సంఘాల సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. ఆయన తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఈ డ్వాక్రా వ్యవస్థ అనేది మీరు ఆలోచన చేయండి. ఆ రోజు నుంచి మహిళలకి ఆర్థిక స్వావలంబన కలిగి మీ కాళ్ళ మీద మీరు నిలబడేటటువంటి విధానంలో మిమ్మల్ని ఒక ఆర్థిక శక్తిగా మలిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. విడిపోయిన రాష్ట్రంలో 2014 అధికారం ఇస్తే ఏమీ లేదు. ఆ రోజు వరకు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూర్చోడానికి కుర్చీ లేనటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజున అమరావతి గాని పోలవరం గాని రాష్ట్రానికి 1,000 కోట్లు, 1,00,000 కోట్లు తీసుకొచ్చే పరిశ్రమలు గాని పారిశ్రామిక వృద్ధి నిరుద్యోగ ఊతకి ఉపాధి మార్గాలు కల్పించే చర్యలు ఎన్నో తీసుకున్నాడు 14 నుంచి 19 వరకు. కానీ ప్రజలు ఒక్క ఛాన్స్ అంటే మోసపోయే ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఇస్తే మళ్లీ 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం. ఇవాళ మళ్లీ ఒక ఇటుక పేర్చుకొని మళ్లీ కట్టుకుంటూ రావాల్సినటువంటి బాధ్యత బృహస్కంధాల మీద చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం బృహస్కంధాల మీద పడింది. మీరే చూశారు 1/31/31 వచ్చినటువంటి వరదలు మన ప్రాంతంలో కృష్ణానది భూమి 11.5 లక్షల క్యూసెక్ల వాటర్ ఎప్పుడు లేని విధంగా రికార్డ్ స్థాయిలో వరదలు నేను చాలా చూశాను ఈ ప్రాంతంలో 98 నుంచి. కానీ మొన్న వచ్చినటువంటి వేదస్థకమైనటువంటి వరద ఎప్పుడు చూడలేదు. అదేవిధంగా విజయవాడ నగరం అప్రాకృతం అయిపోయింది, బురమేరు పొంగి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకున్నటువంటి 5 ఏళ్లలో చేసినటువంటి నాశనం చేసినటువంటి ఇరిగేషన్ డ్రైనేజీ సిస్టమ్ మొత్తం కూడా ఫెయిల్ అయిపోయి అక్కడ బురమేరు పొంగింది. ఇక్కడ వరదలు వస్తే మన కాలంలో గట్లు ఎక్కడికక్కడ రిపేర్లుండి రకరకాల ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు. దాదాపు లంక గ్రామాల ప్రజలు 3-4 రోజులు ఆ నీళ్లలో జాతి ఇబ్బందులు ఉండిపోయినటువంటి పరిస్థితులు. అయినా కూడా ఎక్కడికక్కడే ప్రభుత్వ యంత్రాలను స్పందించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అడ్డు పడకుండా ధైర్యాన్ని చెప్తూ అన్ని విధాలుగా ఆడుకొని మీకు ఒక స్వాంతం చేకూర్చే విధంగా చర్యలు తీసుకుందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. విధంగా అంత ఘోర విపత్తు మొన్న వచ్చినటువంటి వరదలని నేను గతంలో వరదలు చూసా, కానీ మొన్న వరదలు చూసా చాలా భయంకరమైనటువంటి వరదల నుంచి మనం ఆ ప్రమాదాల నుంచి బయటపడ్డాం. ఈ రోజు కూడా వరద బాధితులకు సంబంధించి ఒక ప్యాకేజ్ ప్రకటించాడు చంద్రబాబు నాయుడు గారు. నేత నుంచి 10,000 ఇవ్వటం కానీ పంటలకు సంబంధించి పంటలు కూడా పూర్తిగా హార్టికల్చర్ కానీ అకాల వర్షాల వల్ల మాగాడి పొలాలు కానీ మొత్తం కూడా నష్టపోతే రైతులు కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా నష్టపరిహారం ఇవ్వబోతా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నారు. మీరందరూ కూడా ఆశీర్వదించి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రభుత్వం, మీకోసం పనిచేసినటువంటి ప్రభుత్వం, మన ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని వెన్నంటి ఉండండి, ఆశీర్వదించండి. మీకు అవసరమైన పనులన్నీ ప్రభుత్వంతో చేయించుకోండి. మీకు నాయకులు కాదు, మీకు సేవకులు మేమంతా అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మేము గుర్తుపెట్టుకుంటాం మీకోసం సేవ చేయడానికి మాకు అధికారం ఇచ్చారు, కానీ ఏమైనా తప్పనం చేయడానికి కాదు అని నమ్మినటువంటి వ్యక్తులుగా మీకోసం రాబోయే రోజుల్లో మీరు ఇచ్చిన అధికారాన్ని మీకోసమే వినియోగించేటటువంటి మన మంచి ప్రభుత్వం, ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు మరి ఈ అధికారులు కానీ సిబ్బంది కానీ అందరూ గ్రామాల్లో
ఇంటింటికి తీసుకొచ్చి ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం చేసిన మంచి